ఇప్పుడు దొరికిపోతానా అన్న టెన్షన్ టన్నులు కొద్దున్నా బయటకు కనపడకుండా మేనేజ్ చేయటాన్నే నటించటంలో జీవించటం అంటారు. మనోడు చేస్తున్నది అదే. బాబు ఒక్కోకమ్మ. నీ నాటకాలు చీప్ ట్రిక్స్ నాకు తెలియదు అనుకుంటున్నావా? అయ్యో పాపం అని చూస్తున్నాను. నేను ఊ అంటే నేను చంప అవతలు పారేస్తారు తెలుసా? అంటే మీ అన్నయ్య చంపేస్తాను నిన్ను లవ్ చేయాలా? ఇలా భయపడుతూ పోతే నేను ఎంతమంది లవ్ చేయాలో తెలుసా? అన్నా పాపని కన్ఫర్మ్ గా లవ్ చేస్తున్నానా? చూడ నెట్ట బతి నోడుకుంటుందా? నువ్వు ప్రేమించట్లే, నిజం చెప్పు. చెప్పమ్మా. లేదు. నిజం చెప్పమ్మా. చెప్పు, లేదంటే ఏడన నరికేస్తా. అయ్యో వద్దు. నువ్వు దేనికి టెన్షన్ పడేది? నేను వాడితో మాట్లాడి ఎలాగా అలా కన్విన్స్ చేస్తాను. నిజం చెప్పు, నువ్వు నా కోసమే ఇటువైపు వస్తున్నావు కదా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఇలా రివర్స్ డ్రామా ఆడితే నేను పడిపోతానని నీ ఎదవ ఐడియా. చాలు, నాకంతా అర్థమైంది. వెళ్ళి పని చూసుకో. ప్రశాంతంగా బతక. నువ్వు నిన్ను లో చేయడానికి రివర్స్ డ్రామా కూడా ఆడాలా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వెంటనే ఏడుపు మొహం పెట్టి. సరే సరే, ఏడవు. ఇప్పుడేంటి, నేను లవ్ చేయాలి అంతేగా? చేస్తా, లవ్ చేస్తా. ఆ దిక్కుమని లేడు బాబు, పిల్లలు చూస్తే నన్ను అపార్థం చేసుకుంటాను. ఇంకోసారి ఏడిస్తే చంపేస్తా నిన్ను. ఓ పోయి పండుగ చేసుకో. నేను పిల్లలు విందరండి పండబడ. అమ్మా ఏమైందమ్మా, దేనికమ్మా ఏడుస్తున్నావు? కష్టపడైనా నీ లవ్ను సాధించుకున్నావు. నువ్వే అమ్మా మాకు ఇన్స్పిరేషను. ప్రేమించాలంటే నీ అంత సహనం ఉండాలి. మేము కూడా గత 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం. ఈడు ఆడు అందరం. మీరు లవ్ చేస్తున్నారా? మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అందరికి చెప్పే ధైర్యం లేక, పెళ్లి చేసుకోలేక, మా ప్రేమను చంపుకోలేక, పిల్లలు కనేసి ఆళ్ళకి మా పేర్లు పెట్టుకోలేక చిత్రవద అనుభవిస్తున్నావమ్మా. నీ ప్రేమ ఓకే అయితే అదే లైన్లో మా ప్రేమలు కూడా ఓకే అవుతాయమ్మా. నువ్వు అన్నతో ఫైట్ చేయమ్మా, మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ప్రేమ గొప్పదమ్మా. హలో, అసలు నేను ఎవరిని లవ్ చేయట్లేదు. నన్ను నమ్మండి. నమ్ముతున్నావమ్మా, రా. అన్నా ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ప్రభాస్ పెళ్లి మన పెళ్లి జరిపిస్తుంది. పదనే.